కానీ రంగన్న 164 కి దస్తగిరి 164 కి ఆకాశానికి నేలకి ఉన్నంత తేడా ఉంది. అది ఏంటో నేను లీగల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చెప్పండి సార్. రంగన్న సాక్ష్యం సర్కమ్ స్టాన్షియల్ ఎవిడెంట్ ఎవిడెన్స్ మాత్రం అంటాం, నాట్ ఐ విట్నెస్. సర్కమ్ పరిస్థితులకు మాత్రమే అతను సాక్షి, వచ్చారు వెళ్ళారు, మధ్యలో ఏం జరిగిందో అతను తెలియదు. రేపు బోనిక్కిర కూడా అదే చెప్తాడు. ఆ వచ్చారు వెళ్ళారు అని చెప్పేంత మాత్రం నేరం రుచి కాదు. దస్తగిరిది మేము రావటం మేము వెళ్ళటమే కాదు, మేము ఏమేమి చేసాం కూడా చెప్పాడు. ఎలా చంపారో కూడా చెప్పాడు. ఎవరు చంపమన్నారు, ఎవరు చంపించారు, ఎక్కడెక్కడ ఏ ఆయుధాలు సేకరించారు, ఏ రకంగా చెప్పారు, ఏ రకంగా పోర్టు వేసాము, ఏ రకంగా లేఖలు రాయించాము, ఏ రకంగా అక్కడ డాక్యుమెంట్లు మాయం చేయించాము, ఇవన్నీ కూడా సోదాహరణంగా చెప్పాడు. ఇతను ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు మా నవరత్న చైర్మన్ గారు నారాయణమూర్తి గారు చాలా ప్రశ్నలు కావాలంటారు. నేను మా నారాయణమూర్తిని ఒకటే ప్రశ్న, చంద్రబాబు నాయుడు టైంలో హత్య జరిగింది నో డౌట్, మీరు నారాసుర చరిత్రను తెల్లారి రాశారుగా, మీరు దాని పొలిటికల్ ఫాలోఅవుట్ తీసుకోవాలనుకున్నారు, అది అడ్వాంటేజ్ తీసుకున్నారు కదా, అక్కడికి అయిపోయింది. 2 నెలల పాటు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ జరగలే, ఎందుకు జరగలే, ప్రత్యక్ష సాక్షి కూడా అక్కడ కనపడాల, కాబట్టి విచారణ ముందుకు సాగల చేసినా కూడా, లేకపోతే వాళ్ళు ఏదో పూస్తారో పురుగుతారో దాన్ని రాజకీయంగా వాడుకుంటారని మీరు హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, సిబిఐ ఎంక్వైరీ కూడా కోరారు, ఇది వాస్తవమే కదా. తర్వాత సునీతమ్మ వచ్చింది, సునీతమ్మ కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది అన్నారు. మరి సునీతమ్మ అప్పుడు ఏ టైంలో ఏ రకం ప్రభావితం అంటే, కానీ వాస్తవం ఏంటంటే సాక్షిలో ఉదయం 7, 7:30 మధ్యలో వచ్చిన వార్త గుండె కొట్టుకో రెండు వేసి దగ్గర చెప్పారు. చనిపోయారు వచ్చిన తర్వాత ఒక 3-4 గంటల తర్వాత ఇతని యొక్క ఫోటో రక్తంతో నడిచిన తల ఉన్న ఆ గాయాలతో ఉన్న ఫోటో, అప్పుడు బ్యాండేజ్లు వేయకుండా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. అవి చూసిన ప్రతి ఒక్కరు ఇది హత్య అని భావించిన తర్వాత అప్పుడు అది గొడ్డల ఫోటోగా మారింది, అక్కడ నుంచి కథనం మారింది. అందుకనే 174 కింద నమోదైంది ఎఫ్ఐఆర్. 174 అంటే అనుమానాస్పద ముద్ది తప్ప అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం పెట్టితే నేరుగా 302 బుక్ అయ్యేది. తర్వాత సాక్ష్యాలు రూపుమాపు జరిగాయని కూడా వచ్చింది, అంటే 201 సెక్షన్ వచ్చింది. 120B హత్య కుట్ర కారణం. ఇప్పుడు ప్రధానంగా ఉన్న ఈ కేసులో 3 సెక్షన్లు 302, 201, 120B. నిన్న అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన బెయిల్ అప్లికేషన్ ఇదే సెక్షన్. ఇప్పుడు ఈ సెక్షన్ సంబంధించిన సాక్ష్యాలు సంపాదించాలి. సాక్ష్యాధారాలు తర్వాత జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 9 నెలల పాటు పాలనలో ఉంది, ఇక వాళ్ళు కూడా స్కిప్ చేశారు. కాకపోతే సునీతమ్మ గారు దాన్ని నమ్మలేదు. ఏం జరిగిందనేది మనకు అనవసరం, ఇప్పుడు మాట్లాడటం కూడా రాజకీయంగా మాట్లాడటం. ఆమె హైకోర్టు గుమ్మం దగ్గర సిబిఐ ఎంక్వైరీ కావాలని, సిబిఐ ఎంక్వైరీ ఆమె కోరిక మేరకు వేశారు. వేసిన తర్వాత దస్తగిరి అనేవాడు బయటకు వచ్చి ఈ నేరం ఎలా జరిగిందో చెప్తానన్నాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దస్తగిరిని ఎప్రూవర్గా మార్చారు. ఎప్రూవర్గా ఎప్పుడు మారుస్తారంటే చట్టపరంగా తీవ్రమైన నేరాల్లో, 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే నేరాల్లో, తీవ్రమైన నేరాల్లో ప్రాథమిక సాక్ష్యాధారాల నేరానికి సంబంధించి ఎటువంటి ఆధారం లభించినప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి ఈ నేరానికి సంబంధించి నేను చేశాను, నేను చూశాను, నేను చెబుతాను, నేను ఆ నేరాలు కూడా పాల్గొన్నాను, అటువంటి వ్యక్తి యొక్క ఆ స్టేట్మెంట్ని వాళ్ళు ముందు తీసుకొని ఎంతవరకు వాస్తవం సహేతంగా ఉందో వాళ్ళు ముందు అనలైజ్ చేస్తారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయి అనుకున్న తర్వాత అతన్ని అప్రూవ్గా డిక్లేర్ చేయడానికి వాళ్ళు ఆ ఏజెన్సీ ఇష్టపడిన తర్వాత ఆ ఏజెన్సీ తీసుకెళ్లి కోర్టులో అతను హాజరుపరిచి అతని ద్వారా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కోర్టు అతను ఒక సర్టిఫికెట్